హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. ఫస్ట్ అయితే నేను ట్రైపాడ్ స్టాండ్ అనేది రివ్యూ ఇస్తున్నానండి. ఇది రీసెంట్గా నేను ఊరు వెళ్తున్నానని చెప్పాను కదా, చెన్నై నుంచి ఈరోజే వచ్చామన్నమాట. అండ్ ఈరోజు నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను, మీ అందరికీ ప్రామిస్ చేశాను కాబట్టి నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి వీడియో అనేది. అండ్ ఎక్కువగా నేను ఇందులో ఎడిటింగ్ అవన్నీ చేయట్లేదు, నార్మల్గా రా ఫుటేజ్ మాత్రమే నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను అన్నమాట. అండ్ ఈరోజు ట్రైపాడ్ ఎందుకు రివ్యూ షేర్ చేస్తున్నానంటే దీనికోసం ఒక పెద్ద స్టోరీయే ఉంది. మీరు వీడియో అయితే చూస్తుంటే మీకు అంటే నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి నేను చెన్నై వెళ్తున్నాను కదా, మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పేసి మినీ ట్రైపాడ్ లాగా తీసుకున్నాను. స్టాండ్ ఎక్స్ ఐ ఏదో ఉంది దీని నేమ్ వచ్చి, నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. అండ్ ఫ్లిప్కార్ట్లో నాకు 549 రూపీస్ పడింది. అమెజాన్లో కూడా సేమ్ అదే ప్రైస్ ఉంది. అండ్ ఫ్లిప్కార్ట్లో ఏంటంటే కొన్ని ఎక్కువ మోడల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంది, అలాగే బ్లూటూత్ కూడా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు, చిన్న బ్లూటూత్ కనెక్టర్ లాగా కూడా ఇచ్చారు. కాకపోతే ఏంటంటే చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా డెలికేట్గా ఉందన్నమాట ఈ ప్రోడక్ట్ అనేది. అండ్ కెమెరా పెట్టుకోవడానికి అయితే అస్సలు సెట్ అవ్వదు, నార్మల్గా చిన్న చిన్న ఫోన్స్ లైట్ వెయిట్ ఫోన్స్ అయితే సెట్ అవుతాయి, కానీ మరీ అంటే ఐఫోన్స్ లాంటివి కొంచెం బరువుగా ఉండే ఫోన్స్ అస్సలు సెట్ అవ్వట్లేదు. నాకైతే 549 రూపీస్ పడింది. అండ్ ఊరు వెళ్తున్నాను కాబట్టి ముందుగానే కొంచెం ప్రిపరేషన్స్ అనేవి ఉంటాయి కదా. అండ్ ప్రిపరేషన్స్ ఏంటంటే మన హెయిర్ని ఫస్ట్ మంచిగా మాయిశ్చర్గా ఉంచుకోవాలి, అలాగే డీటాంగిల్గా ఉంచుకోవాలి, అండ్ కొంచెం మేనేజబుల్గా ఉంచుకోవాలి. నాకేంటంటే స్కిన్ కంటే కూడా హెయిర్తో పెద్ద ప్రాబ్లం అన్నమాట. అండ్ హెయిర్ ఎక్కడికి వెళ్ళినా సరే అస్సలు మేనేజ్ అవ్వదు. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫుల్గా కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను వావ్ ది ఆనియన్ హెయిర్ ఆయిల్ యూజ్ చేసేదాన్ని కదా, అది కంప్లీట్ అయిపోయింది. అండ్ మళ్ళీ అయితే ఆర్డర్ పెట్టుకోలేదు, అందుకని కోకోనట్ ఆయిల్ ఉంటే ఇంట్లో దాన్ని యూజ్ చేసేసుకుంటున్నాను. అండ్ కోకోనట్ ఆయిల్ అప్లై చేసేసుకున్నాను, మంచిగా మసాజ్ చేసుకున్నాను, ఒక ఫుల్ డే అంతా ఉంచేసాను అనమాట. ఉంచేసిన తర్వాత అండ్ మార్నింగ్ లేచిన తర్వాత అంటే స్నానానికి వెళ్ళే ముందు నేను టొమాటో అలాగే పెరుగు కొంచెం అంత హనీ వేసేసుకొని ఫేస్ అండ్ నెక్కి కొంచెం ట్యాన్ అది రిమూవ్ చేసుకుంటున్నాను. అండ్ ముందే పార్లర్కి వెళ్దాం అనుకున్నాను కానీ అస్సలు టైం అయితే కుదరలేదు. అండ్ మరేం చేస్తాం, ఇంకా ఇంట్లోనే ఏవో చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అనేవి ఇంకా ట్రై చేసేసి అండ్ ఇంకా ట్యాన్ అనేది రిమూవ్ చేసేద్దాం అనుకున్నాను. అండ్ టొమాటో అలాగే పెరుగు కొంచెం హనీ వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మనం మసాజ్ చేసేసుకుంటే హ్యాండ్స్ కూడా మసాజ్ చేసుకోవచ్చు. అండ్ ఈజీగా ట్యాన్ అనేది కూడా రిమూవ్ అయిపోతుందండి. రిమూవ్ అయిపోయిన తర్వాత మనం మస్ట్ అండ్ షుడ్గా మాయిశ్చరైజర్ కానీ లేదనంటే ఆలోవెరా జెల్ కానీ యూజ్ చేయాలి. ఇక్కడ నేనైతే అలోవెరా జెల్ యూజ్ చేసేసి మంచిగా మసాజ్ చేసుకుంటున్నాను. ఒక 1 to 2 మినిట్స్ మసాజ్ చేసుకుంటున్నాను, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అలాగే వీడియో అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి ఫాస్ట్గా మసాజ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది అనమాట. అండ్ ముందుగానే నేను ఊరెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన బట్టలన్నీ ఒక పక్కకు పెట్టేశాను అనమాట. ఇవన్నీ కాదు, ఇటు సైడ్ రైట్ సైడ్లో ఉన్నవి ఏంటంటే కొంచెం శారీస్ అవి పక్కకు తీసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇటు సైడ్ ఏంటంటే ఊరికి తీసుకెళ్లాల్సిన బట్టలు అనమాట. అండ్ ఏం తీసుకెళ్ళాలి, అలాగే అక్కడ ఎలా ఉండబోతుంది, అంటే మనం అక్కడ ఎలా మేనేజ్ అవుతాం, అవన్నీ కూడా నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే చాలా రోజుల తర్వాత ట్రిప్కి వెళ్తున్నాం కదా, అంటే కరోనా వల్ల లైక్ ఈ సిచ్యువేషన్స్ వల్ల అస్సలు ట్రిప్స్ కానీ ఊర్లు కానీ వెళ్ళడం అస్సలు బాగా తగ్గించేశాను. అండ్ ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళడం బాగా తగ్గిపోయింది, అందుకనే కొంచెం ఏమంటారు అంటే కొంచెం టెన్షన్గా ఉంది. అక్కడ ఎలా మేనేజ్ అవుతాము, ఎండలు ఎలా ఉంటాయో, లేకపోతే జైన్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, అవన్నీ కూడా కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను, కొంచెం యాంగ్జైటీ కూడా వచ్చింది. అలాగే 2 డేస్ కూడా నిద్ర లేదన్నమాట. నిద్ర అంటే ఎలా ఉంటుంది, ఏంటి సిచ్యువేషన్ అని చెప్పేసి కొంచెం అవన్నీ సర్దుకోవాలి కాబట్టి నిద్ర కూడా కొంచెం లేదు యాంగ్జైటీ వల్ల. అందుకని ఫస్ట్ అయితే నేను సూట్ కేస్ పక్కన పెట్టుకున్నాను, సూట్ కేస్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఏమేమి తీసుకెళ్ళాలి, ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలి అన్నీ కూడా
పక్కన పెట్టుకున్నాను. కానీ ఎలా సర్దుకోవాలో కూడా ఐడియా మర్చిపోయాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అడిగితే తనే సర్దేశారనమాట. అండ్ నేనైతే కొన్ని కొన్ని ఏం తీసుకెళ్ళాలండి, అదండి ఇదండి అని చెప్పి కొంచెం సజెషన్స్ కూడా తీసుకొని అవన్నీ ప్యాక్ చేసుకున్నాను. ఎందుకనంటే మనం ఎక్కువగా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపోయినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత లగేజ్ ఎక్కువైపోతుంది, బట్టలు ఎక్కువైపోతాయి, చిరాక్ చిరాక్గా ఉంటుంది. అందుకనే మినిమలిస్టిక్ లగేజ్ అనేది ప్యాక్ చేసుకుంటే మనం తీసుకెళ్ళడానికి, క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, మళ్ళీ తీసుకురావడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా. అదనమాట. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసారు, ఆయనే ప్యాక్ చేశారు, మ్యాక్సిమము అన్నీ అందించేసాను నేనైతే. తన బట్టలు, నా బట్టలు అండ్ చేయి, అలాగే ఏమేమి తీసుకెళ్ళాలి, కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తనే ప్యాక్ చేసేసారనమాట. అమ్మయ్య అనిపించింది, పోనీలే నాకు ఈజీనా హెల్ప్ చేస్తారని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ టైం అయింది, ఈవినింగ్ టైం కాసేపు జైని నేను పడుకోబెడదాం అనుకున్నాను అనమాట. అంటే నైట్ మళ్ళీ నిద్ర ఉంటుందో లేదో, ట్రైన్ ఎలా ఉంటుందో తెలియదు కదా, కాసేపు పడుకోబెడితే నైట్ మాకు 2:00కి ట్రైన్ అనమాట. స్టేషన్ నుంచి మనకి 2:00 ట్రైన్ వస్తుంది. ఆల్మోస్ట్ నేనైతే రెడీ అయిపోయాను, జైని పడుకోబెట్టేశాను, తినిపించాను, పడుకోబెట్టేశాను, నేను కూడా కొంచెం రిలాక్స్ అయ్యాను, బట్ నిద్ర అయితే పట్టలేదు. అండ్ ఇక్కడ ఇంకా స్నానం అది కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ మధ్యాహ్నమే చేసేసాను కదా. అండ్ ఇంకా రెడీ అయిపోతున్నాను అనమాట, ఫుడ్ కూడా తినేసాము. తినేసి రెడీ అయిన తర్వాత కొంచెం గిన్నెలు అవి ఉన్నాయి, అవి ఇంకా కడిగేసుకొని రెడీ అవ్వాలి, స్టేషన్కి వెళ్ళాలి. ఆల్మోస్ట్ నేను ఆటోకి మాట్లాడేశానండి, ముందుగానే ఆటోకి చెప్పేసి ఉంచానన్నమాట. అంటే నైట్ టైం కదా, అర్ధరాత్రి ఎవ్వరూ రారు, అందుకని మేమేమనుకున్నామనంటే 12:00 అలా వెళ్ళిపోదాము, ఆల్మోస్ట్ 2:00 వరకు అక్కడ కొంచెం స్పెండ్ చేద్దాము, ట్రైన్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అనుకున్నాము. అండ్ మేమే కాదు, మా వదిన తేజు అలాగే మా అక్క అందరం కలిసి ఈ ట్రిప్కి వెళ్తున్నాం అన్నమాట. అండ్ వాళ్ళైతే వైజాగ్లో ట్రైన్ క్యాచ్ చేస్తారు, మేమేంటంటే మా ఇంటి దగ్గర ట్రైన్ క్యాచ్ చేస్తామన్నమాట. అది కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది, ఒక 10-15 కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట డిఫరెన్స్ అనేది. టైం 11:30 అయింది, పెట్టలేదు. ఇక్కడైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా నేను రెడీ అయిపోయాను అండ్ గిన్నెలు అవి కడిగేసుకుంటున్నాను అనమాట. అండ్ టైం అయితే ఇంకా ఉంది, ఇంకా చాలా టైం ఉంది, 10:30-11 అలా అవుతుంది అనమాట ఇప్పుడు టైం అయితే. బట్ అన్నీ ముందుగానే అరేంజ్ చేసేసుకుంటే మనకి ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇంకా వాటర్ అది పట్టుకోవాలి, అన్నీ లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా టెన్షన్ లేదనమాట. అండ్ నైట్ 2:00 ట్రైన్ అయితే నాకు అస్సలు చిరాగ్గా అనిపించింది అనమాట. అంటే కొంచెం 7, 6, 5 అలా ఉంటే బాగుంటుంది ట్రైన్. బట్ ఇప్పుడు ఏంటంటే అర్ధరాత్రి ఎవరు వస్తారో, ఆటో వస్తుందో లేదో, దొరుకుతుందో లేదో అనే టెన్షన్. అండ్ ఇదిగోండి మా లగేజ్ అయితే ఇదన్నమాట. అండ్ నేనైతే ఇంకా డిన్నర్ అది చేసేసి గిన్నెలు అవన్నీ కడిగేసి ఇంకా ధీమాగా ఒక దగ్గర కూర్చున్నాను అనమాట. అండ్ లగేజ్ కూడా ప్యాక్ చేసేసుకున్నాం కదా, అది చూసారా టైం వచ్చి మనకి 11:30 అవుతుంది. మేము అంటే సాటర్డే రోజు నైట్ బయలుదేరామండి, నైట్ 2:00 ట్రైన్ సాటర్డే. అండ్ మార్నింగ్ మేము అక్కడికి ఎప్పుడు దిగుతామనంటే మళ్ళీ మధ్యాహ్నం 2:00 దిగామన్నమాట. అంత రెడీ అవ్వాలి సెట్టా. ఇంకేమైనా వద్దులే, ఈ వాటర్ బాటిల్ పెట్టురా, నేను ఒక్కొక్కటి పట్టేసి ఎందుకు అనవసరంగా నువ్వు ఇప్పుడు ఇది పెట్టుకోలేదా? ఓ వద్దమ్మా, ఏం లైటా కనిపిస్తుంది కొంచెం.
ఎవ్వరు లేరు స్టేషన్లో, ఎవరు లేరు, బోతల్లో మేమే కూర్చున్నాం. చిన్నా డోంట్ గో దేర్. ఇది అసలు క్యాప్చర్ అవుతుంది. ఎంతసేపు ఏంటంటే చాలా రోజు అయ్యింది ట్రైన్ స్టేషన్కి వచ్చి కదా, ట్రైన్ ఎక్కి ఇది ఏ స్టేషన్ అండి? ఫస్ట్ ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ నెంబర్ 1? ఎస్. ఇప్పుడు టైం ఎంత అయింది? 1:20 అయింది. నైట్ 2:00కి ట్రైన్ అయితే రైట్ టైంకే వచ్చిందండి. మేమైతే ట్రైన్ ఎక్కేసాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేస్తున్నాను. ఆ నైట్ అంతా ఇంకా షూట్ చేయలేదు. అండ్ ఆ రోజు స్టేషన్లో, అంటే మేము స్పెండ్ చేస్తున్న స్టేషన్లో, నేను నా మినీ ట్రైపాడ్ అనేది మర్చిపోయాను అనమాట. అండ్ అక్కడ కొన్ని ఫుటేజెస్ తీసుకున్నాను కదా, అంటే రా ఫోన్లో ఫుటేజెస్ అవన్నీ తీసుకున్నాను. మళ్ళీ ట్రైన్ వస్తుందని ఆ హడావిడిలో ఆ పక్కన చైర్లో పెట్టేసి మర్చిపోయాను అనమాట. ఆ చైర్ కూడా బ్లాక్ కలర్ అవ్వడం వల్ల ఇంకా ట్రైపాడ్ కూడా పోయింది. మళ్ళీ ఏంటంటే మాకు ఆటో ఆయన కూడా హ్యాండ్ ఇచ్చేశారు. అంటే 12:00కి రమ్మని చెప్పాను, అంటే 12 గంటలకు రమ్మని చెప్పాను. కానీ తను వచ్చింది ఏంటంటే 1:30కి వచ్చారు. ఏమో ట్రైన్ మిస్ అయిపోతుందేమో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాము. అలాగే కార్ తీసుకొని సిటీలోకి వెళ్ళిపోదాం, సిటీలోకి వెళ్ళిపోతే మనకి ఏదో ఒక, అంటే ట్రైన్ ఎక్కేయచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాను. కానీ వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ ఆయనే వచ్చారనమాట, ఆటో ఆయనే వచ్చారు. అండ్ తర్వాత ఏమైందనంటే ఈ టెన్షన్లోని, అంటే అతనికి మనీ ఫోన్పే చేయాల్సిన 300 రూపీస్ అనమాట. అంటే మా ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి ఆటో తీసుకెళ్ళడానికి 300 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆ 300 రూపీస్ ఏంటంటే ఫోన్పే మా హస్బెండ్ ఇంకొక ఎవరికో ఒక నెంబర్ వల్ల, అంటే ఒక నెంబర్ మిస్ అయిపోయింది ఆయన నెంబర్ చెప్పేటప్పుడు నిద్ర మత్తులో, ఇంకా ఇంకొకరికి వెళ్ళిపోయింది అనమాట ఆ 300. మళ్ళీ ఇంకొక 300 ఆటో ఆయనకి పే చేయాల్సి వచ్చింది. అలాగే 600 రూపీస్ అక్కడ మాకు లాస్. అలాగే నా మినీ ట్రైపాడ్ కూడా మిస్ చేసేసుకున్నాను. అంటే ఎందుకో కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. షార్ట్ హెచ్ఎస్హెచ్ హెచ్ఆర్టి షార్ట్ ఎస్హెచ్ఆర్టి అవును కొంచెం డిసప్పాయింట్మెంట్ తర్వాత సండే 2:00 మేము చెన్నై అనేది రీచ్ అయిపోయాము అనమాట. అండ్ ఇంకా అవన్నీ మైండ్లో పెట్టుకోకూడదు, హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పి నేనైతే డిసైడ్ అయిపోయాను. అలాగే నా జర్నీ కూడా కంటిన్యూ చేశాను. ఇక్కడ చాలా ఫుటేజ్ అనేది కలెక్ట్ చేశానండి. అలాగే నేను ఎక్కడ ప్లేసెస్కి వెళ్ళాను, ఈ చెన్నైలో ఎలాంటి పాపులర్ ప్లేసెస్కి వెళ్ళాను, అవన్నీ కూడా మీ అందరితో ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. అలాగే నాకు కొంచెం టైం ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా మంచి ప్లేసెస్ అనేవి మీ అందరితో షేర్ చేసుకునేదాన్ని. అండ్ మేమైతే 4 or 5 ప్లాట్ఫామ్లో దిగామన్నమాట. అండ్ ప్లాట్ఫామ్ అయితే ఇలా ఉంది, మనకి చెన్నై ప్లాట్ఫామ్ అంతా కూడా ఇలా ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడైతే మేము కాసేపు వెయిట్ చేసాము, ఆర్ క్యాబ్ అది వస్తుంది కదా, క్యాబ్ మాట్లాడుకోవాలా లేదంటే ఆటోలో వెళ్ళాలా, అవన్నీ కూడా డిసైడ్ అయ్యి వెళ్దామని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ నేనైతే ఇంకా ఎలాంటి వీడియోస్ అనేవి చేయాలి, అలాగే ఇక్కడ ఎలాంటివి ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాను. అండ్ నా ట్రైపాడ్ పోయినందుకు చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే అది మినీ ట్రైపాడ్ కాబట్టి మనం ఎక్కడైనా క్యారీ చేయొచ్చు, అంటే మనం చిన్న హ్యాండ్ బ్యాగ్లో అయినా క్యారీ చేయొచ్చు. నార్మల్గా మనం హ్యాండ్తో అయినా పట్టేసుకోవచ్చు కదా, మన ఫోన్ అనేది ఎప్పుడు మన చేతిలో పట్టుకోవడం చాలా కష్టము. అందుకనే ఆ ట్రైపాడ్ తీసుకున్నాను అనమాట. బట్ ఒక్కరోజు కూడా నా దగ్గర లేదని చెప్పి చాలా డిసప్పాయింట్ అయిపోయాను. బట్ అంటే అదే డిసప్పాయింట్మెంట్తో ఉంటే మనం ఇంకేమీ ఎంజాయ్ చేయలేము. అలాగే నేను అనుకున్న, అంటే అనుకున్న వీడియోస్ కూడా చేయలేదని చెప్పేసి
ఇంకా లైట్ తీసేసుకున్నాను. లైట్ తీసేసుకొని ఇంకా నేనైతే నా చెన్నై లైఫ్లోకి అడుగు పెట్టేశాను అనమాట. అండ్ ఇదంతా కూడా స్టేషన్ వస్తుంది, చెన్నై స్టేషన్ సరౌండింగ్స్ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి. అండ్ నేను నా వరకు చాలా మంచి ఫుటేజ్ అనేది కలెక్ట్ చేశాను. అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి, అలాగే స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ మీకు మంచి వీడియోస్ ఇవ్వడంలో నాకు చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇదిగోండి మా అక్క, మా వదిన, నేను ఇలా మధ్యలో కూర్చున్నాం. అండ్ వెనకాతల పిల్లలు అనమాట, అండ్ లగేజ్తో పాటు పిల్లలు. పెద్ద కార్ మాట్లాడుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ స్టేషన్ దగ్గర నుంచి మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే కొంచెం దూరంగానే ఉంటుంది. చెన్నై క్లైమేట్ ఎలా ఉంది అని అంటే మన వైజాగ్ క్లైమేట్ లాగానే ఉంది, బట్ చాలా ఒక్కపోతుందన్నమాట. ఎండలు అయితే పెద్దగా లేవు కానీ ఒక్క మాత్రం బాగా పెట్టేస్తుంది, కొంచెం స్వెట్ అది ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మన చెన్నై సరౌండింగ్స్ అంతా కూడా ఇలా ఉంటుంది. పెద్ద స్టేషన్, చాలా పెద్ద స్టేషన్. అలాగే ఇది ఆపోజిట్లో, అంటే మన స్టేషన్ ఆపోజిట్లో మనకి పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఉందండి. మన కేజీహెచ్ మన వైజాగ్లో కేజీహెచ్ లాగా ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అంట, బట్ చాలా పెద్ద హాస్పిటల్, కేజీహెచ్ కన్నా కూడా పెద్ద హాస్పిటల్ అనమాట. అన్ని సర్వీసెస్ కూడా మనకి ఫ్రీగా చేస్తారంట ఇక్కడ అది. అండ్ ఇక్కడ నుంచి మేము రీచ్ అవ్వాల్సిన ప్లేస్ అయితే 45 మినిట్స్లో రీచ్ అయిపోయాము. ఇంకా చాలా వీడియోస్ అనేవి నేను తీశాను, అండ్ వీడియోస్ కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను. వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటానండి. నేను మీ కల్పన సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.